ప్రభువా హృదయం జము నా హృదయం లో తరింతులో నీదు కృపలో ఉదయించము నా హృదయంలో తరింతును నీదు కృపలో ప్రతివేకువ నీవే దేవా ప్రతి సమయం నీవే ప్రభువా పడనీయకయ్యా నీ దివ్య వెలుగును మము నిలుపోమయా చీకటిలోన పడనీయకయ్యా నీ దివ్య వెలుగును మము నిలుపోమయా నీ కోవెలలో వెలిగేదువేగా నీ కోవెలలో వెలిగేదువేగా నీలో నేను నిలవాలయ్యా నీలో నేను నిలవాలయ్యా ప్రతివేకువ నీవే దేవా ప్రభు నీ నిబంధనము స్మరించుకొనుము పీడితులైన నీ ప్రజలను విస్మరింపకుము దేవా లేనిని నిలబడి నీ పక్షమున నీవే వాదింపుము నీ శత్రువుల ఘోషణను మరచిపోకుము పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనము సామాన్య కాలంలోనే 19వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము విశ్వాసులైన దైవజనులకైనా సువార్త బోధకులకైనా ఇహలోక జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కష్టాలు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాము కానీ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా మనలను సృష్టించిన దేవుడు ఎల్లప్పుడూ మన చేయి విడువడని ఈరోజు పరిశుద్ధ పట్టణాలు మనకు ఒక గొప్ప అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాయి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఆహాబు రాజు భార్య యెజెబెలు రాణిని ఎదిరించి నిలబడడానికి బదులు ఏలియా ప్రవక్త భయపడి పిరికితనంతో పారిపోయి కొండ గుహలో దాక్కొని ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం ఎంతో గొప్ప ఊరటను ధైర్యాన్ని ఏలియా ప్రవక్తలో నింపాయి మరి రెండవ పట్టణంలో మనం చూసినట్లయితే పునీత పౌలు గారు లౌకిక అవాంతరాలు ఆధ్యాత్మిక అవాంతరాలు ఎన్ని ఎదురైనా మనం రక్షణ పొందడానికి దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ ప్రభువు మీద విశ్వాసం ఉంచడమే మన రక్షణకు మార్గం అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే అల్ప విశ్వాసంతో నీటిలో మునిగిపోతున్నటువంటి పేతురును క్రీస్తు ప్రభు తన అభయహస్తం ద్వారా రక్షించి ఎంతో ధైర్యాన్ని నింపాడు మరి ప్రియ సహోదరి సహోదరులారా
మన యొక్క వ్యక్తిగత జీవితాలలోను, మన యొక్క కుటుంబ జీవితాలలోను, మన యొక్క సంఘ జీవితాలలోను అనేక సమస్యలు, అనేక ఆటుపోట్లు, కష్టాలు మరియు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడడానికి కావలసిన గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని మనకందరికీ కలిగించాలని ఈరోజు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్యబలి పూజను అర్థవంతముగాను మరియు యోగ్యముగాను కొనసాగించటకు ముందు మనము చేసిన పాపములను ప్రభువు చెంత ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుంది. నా తప్పు, నా తప్పు, నా ఒప్పు తప్పు. అంచేత నిత్య కనికైన పరిస్థితి మరి మాతను సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశుని ప్రార్థింపులని బ్రతిమాలు కొనుచున్నాను. మాపై నీ జీవ జలము రోక్షించు, మాపై పవన జలము కురిపించు, మాపై నీ జీవ జలము రోక్షించు, మాపై పవన జలము పాపంగకారముల పడియుంటిని మన్నింపు కోరి శరణుటిని, పాపంగకారములు పడియుంటిని మన్నింపు కోరి శరణుటిని, క్షమయం సవా కరుణ్యం సవా క్షమించి కరుణించి దరిజేసవా, క్షమించవా కరుణించవా, క్షమించి కరుణించి దరిజేసవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేచుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా 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 సర్వ
పరమేశ్వరునికి మహిమ. భూలోక జనులకు శాంతి 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 సమాధానము. భూలోక జనులకు శాంతి 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 సమాధానము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. తేలిన వాయిన సర్వేశ్వర పరలోకమందున్న మాపించువా. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము. చైతైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గోరె పిల్ల. పితయొక్క పోతుడ సీయేసువా లోక పాప పరిహార కూడా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పితకుడి ప్రకన మహాగణతతో కూర్చుని ఉన్నా మా కృష్ణ. మా నేత్రములను తెరవమని మిమ్మను వేడుచున్నాము. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతుడవైన మా ప్రభువా పవిత్రాత్మతో నుండువారా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఆమెన్ ఆమెన్ చుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తతనందిన పుత్రి పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వెలుపలికి వెళ్ళి కొండ మీదకి ఎక్కిపోయి అచ్చట దేవుని ఎదుట నిలబడుము. మొదటి పఠనము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుండి 13 వచనములు. ఏలియా ఒక కొండ గుహ ప్రవేశించి అచ్చట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువాణి, ఏలియా నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచ్చట నా ముందట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కముక్కలుగా చేసెను. అయినను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత
భూకంపము కలిగెను. అయినను ప్రభు ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభు నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగనే ఏలియా తన అంగీ చెరుగుతో ముఖము కప్పుకొని వెలపలికి పోయి కొండబొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు. నీ రక్షణమును మాకు దయచేయుము. అతడు తన పట్ల భయభక్తులు చూపువారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు. నీ రక్షణమును మాకు దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొను. న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు. నీ రక్షణమును మాకు దయచేయుము. ఉడమి మీది నుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము క్రిందికి పారజూచును. ప్రభు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు. నీ రక్షణమును మాకు దయచేయుము. న్యాయము ప్రభువునకు ముందుగా నడచును. అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపు. నీ రక్షణమును మాకు దయచేయుము. నా సోదరిని కొరకు నేను దేవునిచే శపింపబడుటకైనను వెనుకాడను. రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు రోమా ప్రౌరులకు రాసిన లేక 9వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో, పవిత్రాత్మ యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధుకులైన నా ప్రజల నా కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలు వారే అయినా వారి తన పుత్రులుగా చేసుకొనిన తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధన చేసుకొని వారి ధర్మశాస్త్రమును నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమును ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరుచివేడరారే ప్రసన్ననామము,
స్తుతించి పాడరారే హోసన్న గీతము మరించి వేడరారే ప్రసన్న నామము స్తుతించి పాడరారే హోసన్న గీతము హల్లెలూయా 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 పునీతమత్తై రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పద్నాలుగవ అధ్యాయము మత్తై 22-33 వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభూ నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అని పలికెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభూ నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు నిజముగా దేవుని కుమారుడవు నీవు అని పలికి ఆయనను ఆరాధించిరి. క్రీస్తు శుభవార్త. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఈ సామాన్య 19వ ఆదివారాన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటం మనం వినియున్నాం. ఈ యొక్క పట్టణాలను చూసినప్పుడు ఈ పట్టణాలలో ఉన్నటువంటి అంశాలను మన జీవితాలకి అన్వయించుకున్నప్పుడు మనకి కలిగేటువంటి భావన, కొన్నిసార్లు దేవుడు మనల్ని వదిలిపెడుతూ ఉన్నాడని, దేవుడు మనకి దూరంగా ఉన్నాడని చెప్పి, మళ్ళీ దేవుడు సూర్యచంద్రులకు ఆవలెంతో దూరంలో ఉన్నాడని మనం ప్రార్థించినా వినబడనంతటి ఎత్తులో ఆయన మనకి ఉన్నాడు అని చెప్పి భావించటం మనం అనుదినంలో ఎంతోమంది మాట్లాడటం ద్వారా మన యొక్క అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడి యొక్క వాక్యం పలుకుతూ ఉన్నది అపోస్తుల కార్యములు 17:27 వాక్యం, మనలో నిజముగా దేవుడు
ఏ ఒక్కరికి దూరముగా లేడు. నిజమునకు దేవుడు మనలో ఏ ఒక్కరికి దూరముగా లేడు అని చెప్పి దేవుడి యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. యోహాను 1:12 మనం చదివినట్లయితే దేవుడు మన ప్రేమగల తండ్రి అని చెప్పి మనం ఆయన బిడ్డలమని చెప్పి వాక్యం చెబుతూ ఉన్నది. తండ్రికి బిడ్డకి ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి ఆయన ఎప్పుడూ మనకి దగ్గరలోనే ఉంటూ ఉంటాడు. యెహోషువా దేవుడు అతడికి పిలుపు ఇచ్చినప్పుడు యెహోషువా భయపడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలు మూర్ఖులు, తలబిరుసు కలిగినటువంటి వారు. మోషే లాంటి వాడిని ఎదురు తిరిగి అతడిని ముప్పు తిప్పలు పెట్టినటువంటి వారు. ఈ ప్రజలు నన్నేం లెక్క చేస్తారు అని చెప్పి అతడు భయపడుతూ ఉంటే యెహోషువా 1:5 దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడబాయను, నేను నిన్ను విడవను అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. దావీదు రాజు సైతము మరి భయానికి, ప్రమాదాలకి, అపజయాలకి అంచున ఉన్నప్పుడు దావీదు రాజు ఏం చేశాడు? కీర్తన 56:3 ప్రభువా నాకు భయము కలిగినప్పుడెల్లా నేను నిన్ను ఆశ్రయిస్తాను, నేను అపజయాలకు అంచున ఉన్నప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీవు నన్ను విడిచావు అన్నటువంటి తలంపు నాకు రాకుండా ఉండటానికి నేను నిన్ను ఎప్పుడూ ఆశ్రయిస్తాను అని చెప్పి పలుకుతున్నాడు. ఈరోజు మనం సువార్త పట్టణంలో కూడా వినియున్నాం, పేతురు అవిశ్వాసానికి గురి అయి ప్రభువుపై ఉంచవలసినటువంటి దృష్టిని అతడు మళ్లించాడు. వెంటనే అతడు నీళ్లలో మునిగిపోవటం ఆరంభించాడు. 30 మనం చదువుతాం, అతడు పెనుగాలిని చూసి భయపడ్డాడు, అలలను చూసి భయపడ్డాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మునిగిపోతూ అతడు చేసిన పని ప్రభువు వైపు చూసి గావు కేక వేశాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని చెప్పి. అప్పుడు ప్రభువును ఎప్పుడైతే అసలు ఆశ్రయించాడో వెంటనే 31 ప్రభు చేయి అందించి అతడిని కాపాడాడు కదా. ఈ వృత్తాంతం మనకు తెలియపరిచేటువంటి సత్యం ఏంటి అని చెప్పి మనం ఒకసారి చూసినట్లయితే, సమస్యలు అనేవి మానవ జీవితంలో సహజంగా వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు మనను చుట్టుముట్టినప్పుడు, మనకి ఊపిరాడని పరిస్థితి ఏర్పడినప్పుడు మన దృష్టి ప్రభుపై ఉంచాలి అన్నటువంటి విషయం ఈ యొక్క వృత్తాంతం మనకు తెలియపరుస్తూ ఉంది. మనం ప్రభు వైపు సమస్యల సమయంలో మరి చూడకుండా చింతిస్తూ భయపడుతూ ఉంటే అవి మనల్ని ముంచివేస్తాయని చెప్పి మనం గ్రహించాలి. ఆ సమయాలలో మన యొక్క దృష్టిని ప్రభువుపై మళ్లించి మనం ఆయన యొక్క సహాయం కొరకు అర్థించాలి. అదే దావీదు రాజు చేశాడు, ప్రభువా నాకు భయము కలిగినప్పుడెల్లా నేను నిన్ను ఆశ్రయిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. చూడండి, పేతురు నీటిపై నడుస్తూ ఉన్నాడు, నడవగలిగాడు, కాసేపట్లోనే మునగటం కూడా ఆరంభించాడు. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ఇలాంటి కోవకు చెందినవారే. కొద్ది క్షణాలు ఎంతో పటిష్టమైన విశ్వాసులుగా కనిపిస్తారు, మరి కొద్ది క్షణాలలోనే అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, స్వల్ప విశ్వాసులుగా కనిపిస్తూ ఉంటారు. పేతురు ఈరోజు కోట్ల మంది క్రైస్తవులకి సూచనగా ఉన్నాడని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కష్టాల సమయంలో ప్రభువును సమీపిస్తారు, మరి విశ్వాసాన్ని ప్రకటిస్తారు. సమస్య తీరగానే, మరి అడిగింది పొందగానే, స్వస్థత పొందగానే వాళ్ళ దృష్టిని మరలిస్తారు. మరి వాక్యం విన్నప్పుడు ఎంతో ఉద్రేకాన్ని పొందుతారు, పాపాన్ని వదులుకోవటానికి తీర్మానించుకుంటారు, పాపాన్ని వదులుకున్నానని చెప్పి ప్రకటిస్తారు, ప్రభువుతో నడవాలని చెప్పి నిర్ణయించుకుంటారు, ప్రార్థనా జీవితాన్ని అధికం చేయటానికి మరి ఆరాటపడతారు. కానీ మరి కొద్ది క్షణాలలోనే మళ్ళీ ఉద్రేకం ఎప్పుడైతే చల్లారిపోతుందో మళ్ళీ పాత జీవితమే
వాళ్ళ శరణ్యం అవుతూ ఉంది. ఇది మానవుడి యొక్క జీవితం ప్రియులార. దీనంతటికీ కారణం సైతానుకు తంత్రమే. సైతాను ఎప్పుడూ కూడా గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉందని చెప్పి పేతురుగారు తన లేఖలో మనకు తెలియపరుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో సైతాను యొక్క భ్రమలకి లోనై భ్రష్టులైపోయినటువంటి వారిని ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క ఆది తల్లిదండ్రులను చూడండి. ఉదాహరణకి వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, ఈ యొక్క ఆది తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ఆజ్ఞను సైతాను విన్నాడు. మనిషి దేవుడి మాట వినకుండా చేయటమే సైతాను యొక్క పని. అందుకే ఆ విధంగా దేవుడి మాటను మానవుడు వినకుండా చేసి వాడిని నరకంపాలు చేయటమే సైతాను లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి అందుకే సర్పరూపంలో చెట్టు పైన తిష్ట వేసింది సైతాను. సైతాన్ అంటూ ఉన్నది ఏవమ్మతోటి, మీరు చావనే చావరు అని చెప్పి అంటూ ఉన్నది. ఆ పండు పట్ల ఆకర్షణ కలిగింది. దేవుని మాట నుండి దృష్టి మరలించింది. పర్యవసానం ఆ దైవ వాక్కును వారు తిరస్కరించారు. పరలోకము నుండి భూమి మీదికి పడద్రోయబడ్డారు కూడా ప్రియులార. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 119వ కీర్తనలో 37వ వాక్యంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 37వ వాక్యం, నా మనస్సు వ్యర్థ వస్తువుల మీదికి పోకుండునట్లు చేయుము ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా మనస్సు నీ నుంచి దూరం పోకుండా, నా మనస్సు పనికిరాని వస్తువులపై అంశాలపై పోకుండా నన్ను కాపాడు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడే మనం మన పాపమును సైతాను చేసే కుతంత్రాలలో మనం చిక్కుకొని ఉన్నామేమో, వాటి నుంచి బయటపడటానికి ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకి పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాయి. ప్రభువు వైపు నడవండి, ప్రభువుపై దృష్టిని పెట్టండి, ప్రభువును అడగండి. మీకు ఆయన మిమ్మల్ని లేవనెత్తటానికి, మిమ్మల్ని బలహీనతల నుంచి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియపరుస్తున్నాయి. కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నా, నీ బలహీనత ఎంత గొప్పదైనా, అది ఎలాంటిదైనా, ఈరోజే మనం ప్రభువు ముందు ఒప్పుకొని వాటిని వదలటానికి నిశ్చయించుకొని మరి తా ప్రభు యొక్క కృపను పొంది మనం నూతన జీవితంలో నూతన మార్గంలో అనుసరించి మనం ప్రభు మా యొక్క ఆశీర్వాదాలు పొందే జీవితాన్ని మనం జీవించి ఆశీర్వదించబడదాం. ఆమెన్. అందరం నిలబడి మన కథోలిక విశ్వాసాన్ని విశ్వాసంగ్రం ద్వారా ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన అతని యొక్క ఏకసుతుడను విశ్వసిస్తున్నాను. ఇతర ఆత్మలను గర్భమై కన్యమరిమ నుండి పుట్టాను. పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచాను. పరలోకమునకు సర్వశక్తిగల పితయైన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి పవిత్రాత్మను విశ్వసిస్తున్నారు. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేమ విశ్వసిస్తున్నారు. పాపముల మామను పునః విశ్వసిస్తున్నారు. శరీరం యొక్క ఉత్తరాన్ని విశ్వసిస్తున్నారు. నిత్యం విశ్వసిస్తున్నారు. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం సువార్తలో విన్న విధంగా పేతురు ఎప్పుడైతే మునిగిపోతూ ప్రభువా అని చెప్పి ప్రభువుకి మొరపెట్టుకున్నాడో, వెంటనే ప్రభు తన యొక్క హస్తాన్ని అందించి అతన్ని నీటి నుంచి లేవనెత్తిన విధంగా మనం పిలవాలి. కానీ మన ప్రభువు మనకి చేయనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రభు మనకు ఒక బలమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చి ఉన్నాడు. అడగండి ఇవ్వబడును అనేటువంటి ప్రార్థన అనే ఆయుధాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం వాళ్ళ పేతురు వలె ప్రార్థించి పేతురు వలె మనం కూడా ప్రభు యొక్క జవాబులు పొంది దీవించబడదాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నీ సంఘాన్ని దీవించండి. నీ సంఘాధిపతులను ఆశీర్వదించండి ప్రభువా. నీ సంఘం అంతా కూడా అదిగో నీ పడవలో పదిలంగా ఉన్నట్లు కాపాడండి. ఎప్పుడైనా ఎవరైనా
పేతురు వలె మునిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ సంఘ నాయకులు కానీ నీ బిడ్డలు కానీ ఉన్నప్పుడు ప్రభువా, నీవు నీ అభయహస్తాన్ని ఇచ్చి వాళ్ళని లేవనెత్తి మళ్ళీ వాళ్ళ స్థానంలో కూర్చోబెట్టి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా విశాలమైనటువంటి భారతదేశాన్ని, మా నాయకులను, మా ప్రభుత్వాన్ని ప్రత్యేక విధంగా దీవించండి. మా రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకులను కూడా దీవించండి. వారంతా కూడా ప్రభువా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు మంచి నిర్ణయాలు చేసి స్వార్థాన్ని వీడి నిస్వార్థమైనటువంటి ప్రణాళికలు వేసి ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధిని వాళ్ళు కాంక్షించుకుంటూ స్వేచ్ఛగా వాళ్ళ విశ్వాసాన్ని జీవించి వాళ్ళు మరి అంత సంతోషంగా, సమాధానంగా జీవించడానికి కావలసిన శాసనాలను చేసి ప్రజలందరినీ కూడా మరి అభివృద్ధి మార్గంలో నడిపించే కృప మా నాయకులందరికీ ఇచ్చి దీవించుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పరిశుద్ధ ఆదివార దినాన ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచుటకు వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. వీరు విన్నటువంటి ఈ యొక్క వాక్యమును సైతాను మరి ప్రభువ ఎత్తుకొని పోకుండా జాగ్రత్త పడినట్లు ఆశీర్వదించండి. ఇప్పుడు ఈ బిడ్డలు విన్నటువంటి ఈ యొక్క వాక్యం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే విధంగా వీరందరినీ దీవించుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా సంఘాన్ని దీవించండి. ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. కొంతమంది రకరకాలైనటువంటి కారణాల చేత విశ్వాసంలో బలహీనంగా ఉన్న కారణంగాను, బలహీనతలతో చిక్కుకున్న కారణంగాను, చెడు స్నేహితుల ప్రభావం వలనను, చెడు అలవాట్లకి లోనైన కారణంగాను ప్రభువా పేతురు వలె మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారందరినీ వారి జీవితాల్లో నువ్వే అద్భుతాలు జరిగించి వారందరినీ లేవనెత్తి వారికి నువ్వు ఉద్దేశించినటువంటి స్థానంలో మరి స్థలంలో కూర్చొని నిన్ను గణపరిచే విధంగా వారికి మరొక అవకాశం ఇచ్చి దీవించుమని ఓ ప్రభువా మించే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మించే ప్రార్థన ఆలకించండి. ఒక క్షణం మౌనంగా ఉండి ఇంకా మన మనసుల్లో ఉన్నటువంటి ఇతర కోరికలను, ప్రార్థనలను, మన ప్రణాళికలను, మన ఇబ్బందులను, మన ఇరుకులను ప్రభువుకి విన్నవించుకుందాము. దయగల సర్వేశ్వర, ఇంతవరకు మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, గత వారమంతా వీళ్ళని కాపాడి ఈరోజు నీ సన్నిధికి వచ్చే అవకాశం ఇచ్చి ఉన్నారు. మళ్ళీ రాబోయే వారమంతా వీళ్ళకి తోడై ఉండండి ప్రభువా. మళ్ళీ ఈ బిడ్డలు నీ సన్నిధికి వచ్చే వరకు కావలసిన భద్రతను ఇవ్వండి. వాళ్ళ పనులను దీవించండి. వాళ్ళ కుటుంబాలలో సమస్యలకు పరిష్కారం ఇవ్వండి. ముఖ్యంగా మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి, అనాథలను దీవించండి, రోగులను ఆశీర్వదించండి, పేదలను దీవించండి. ప్రభువా, ఇలాంటి బిడ్డలు ఎప్పుడు ప్రార్థించినా మీరు పరలోకం నుండి జవాబులు ఇచ్చి దీవించండి. ఈ మనవులను, మా నాథుడును, మీ కుమారుడైన యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవిత కానుక అందమై
మేర జీవితం దేవాని కానుక. తీయనైనా తేనెలులికే మనసునిచ్చావు, పరిమళించో ప్రేమ కుసుమం మరిలో నాటావు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన సత్య ప్రయోజనం కొరకును మీకు ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్తానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా. స్వర్గీయ సింహాసనములో ఉన్న ఏక దేవుడు పరిశుద్ధ, స్వర్గీయ సింహాసనములో ఉన్న ఏక దేవుడు పరిశుద్ధ, అత్యున్నతమైన శక్తి గల నామము పరిశుద్ధ, 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 అత్యున్నతమైన శక్తి గల నామము పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ. హోజాన స్తుతి గీతం పాడండి, హోజాన, 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 హోజాన స్తుతి గీతం పాడండి, హోజాన, హోజాన, హోజాన. అత్యున్నతమైన శక్తి గల నామము పరిశుద్ధ, 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 అత్యున్నతమైన శక్తి గల నామము పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, పేరిన వారి నామమున వచ్చిడి వారు ధన్యులు. హోజాన స్తుతి గీతం పాడండి,
స్మరణే హోజానా 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 సంగీతం పాడనే హోజానా 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 అత్యున్నతమైన శక్తి గల నామ పరిశుద్ధ 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 అత్యున్నతమైన శక్తి గల నామ పరిశుద్ధ 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 ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మీరు మరలా వచ్చు వరకు వేచియోగము 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 కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా
ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ క్రైస్తవ సంఘమును జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగ్ధమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య వెలుగులోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందు తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకం ఏవైనట్లు భూలోకం ఏవైనగాక. నాటికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మా యుద్ధాపన వారిని మేము మరణించినట్లు మా అప్పులను మీరు మరణించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, అన్ని సమస్యల నుండి, అన్ని కష్టాల నుండి మమ్మ సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం మాకందరికీ నీ శాంతిని, సమాధానమును, ఐక్యమును దయచేయము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు పంచిన శాంతిని, సమాధానమును తెలుపుకుందాము. సర్వేసు గారి పిల్ల, లోకమేకు పాపం ప్రయాణించిన వారా, మహోదయ చూపండి. సర్వేసు గారి పిల్ల, లోకమేకు పాపం ప్రయాణించిన వారా, మహోదయ చూపండి. సర్వేసు గారి పిల్ల, లోకమేకు పాపం ప్రయాణించిన వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొరిపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు మాడపులకి నానాత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తమును మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. కడరాత్రి భోజనం మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం.
ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుణించెను దివ్యమైన ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుణించెను దివ్యమైన ఆహారం నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరింపరే నీలో కొనుడి నిత్య జీవం పొందుడి రారణిలో కొనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు మిమ్మందరిని దీవించి ఎల్లవేళలా తన రెక్కల క్రింద కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సమస్తము నీకు సాధ్యమేయా. స్తుతి ఆగము నీకే, నా ప్రాణార్థన నీకే,
నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే, సమస్తమునికు సాధ్యమే.